స్మద్గురుభ్యో నమ ఈ విషయాలు మీకు తెలుసా శ్మశానం దర్శించిన తర్వాత మహామృత్యుంజయ మంత్రం పట్టించడం చాలా శుభాన్ని కలిగిస్తుంది రెండో విషయం నవగ్రహాలకు పూజా పునస్కారాలు చేసేటప్పుడు కానీ ప్రదక్షిణలు చేసేటప్పుడు కానీ విగ్రహాలను చేతితో తాకరాదు మూడవది అశోక వృక్షానికి ఏ స్త్రీలైతే ప్రదక్షిణలు చేస్తారో వారికి అనేక శోకాలు నాశనం అవుతాయి నాలుగవది కంచు పాత్రలో కొబ్బరి నీళ్లు మంచినీరు పాలు వంటివి త్రాగరాదు అలా త్రాగితే అవి కళ్ళుతో సమానమని చెప్తూ ఉంటారు పురుష సూక్తాన్ని సూర్యాస్తమయం తర్వాత పఠించకూడదు సూర్యాస్తమయం తర్వాత స్త్రీ సూక్తమి మాత్రమే పఠించాలి కుక్క కాలభైరవుని స్వరూపం కాబట్టి కుక్కకు ఆహారం పెడితే కాలభైరవునికి పెట్టినట్లే ఆఖరిది చైత్ర పూర్ణిమ నాడు శివాలయంలో కళ్యాణం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది